హలో చిల్డ్రన్, ఇది చదువుదాం మనం. ఒకరోజు కుంతీదేవి తన కొడుకును భుజం మీద ఎత్తుకొని పూల తోటకు పోయింది. నడుస్తుంటే కాలుకు రాయి తగిలింది. ఆమె అడుగు తడబడింది. చేతులు పట్టు తప్పి పిల్లగాడు పెద్ద బండ మీద పడ్డాడు. అయ్యో, నా చిట్టి తండ్రికి ఏమైందో అని కుంతీదేవి ఆగమాగమైంది. వెంటనే బాధపడుకుంటూ బాలుణ్ణి ఎత్తుకున్నది. ఆశ్చర్యం, బాలునికి ఏం కాలేదు. కానీ ఆ బాలుడు పడ్డ పెద్ద బండ పగిలి ముక్కలైంది. బాలుడు హాయిగా నవ్వుతున్నాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ బాలుడిని తల్లి కుంతీదేవి ఎంతో ఇష్టంగా ముద్దాడింది. ఆ బాలుడే బాలభీముడు. పిల్లలు, ఇది బాలభీముడు పాఠంలోని మొదటి పేర. మీకు అర్థమైంది కదా? మీరు కూడా మీ టెక్స్ట్ బుక్లో చూస్తూ చదవండి. ఎక్కడైనా మీకు డౌట్ వచ్చినప్పుడు మాత్రమే ఇది వినండి, చూడండి. సరేనా? ఇప్పుడు నేను ఒకసారి స్పీడ్గా చదువుతాను, చూడండి. ఒకరోజు కుంతీదేవి తన కొడుకును భుజం మీద ఎత్తుకొని పూల తోటకు పోయింది. నడుస్తుంటే కాలుకు రాయి తగిలింది. ఆమె అడుగు తడబడింది. చేతులు పట్టు తప్పి పిల్లగాడు పెద్ద బండ మీద పడ్డాడు. అయ్యో, నా చిట్టి తండ్రికి ఏమైందో అని కుంతీదేవి ఆగమాగమైంది. వెంటనే బాధపడుకుంటూ బాలుణ్ణి ఎత్తుకున్నది. ఆశ్చర్యం, బాలునికి ఏం కాలేదు. కానీ ఆ బాలుడు పడ్డ పెద్ద బండ పగిలి ముక్కలైంది. బాలుడు హాయిగా నవ్వుతున్నాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ బాలుడిని తల్లి కుంతీదేవి ఎంతో ఇష్టంగా ముద్దాడింది. ఆ బాలుడే బాలభీముడు. దీన్ని ఒక 10 సార్లు చదవండి పిల్లలు. ఈ బొమ్మ చూడండి, అదిగో ఎత్తుకుంది కదా కుంతీదేవి, ఆ పిల్లవాడే బాలభీముడు. చూడండి, బండ ముక్కలైపోయింది కదా. ఎక్కడైనా పిల్లలు పడితే వాళ్ళకి దెబ్బ తగులుతుంది కానీ భీముడు ఎంత బలమైన వాడంటే, బాలభీముడు పడడం వల్ల బండే ముక్కలైపోయింది. అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు కదా, అవునా? సరే, తప్పక చదువుతారు కదా.